హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సభిహ. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అలాగే మీరందరూ కూడా బాగున్నారని మేము అనుకుంటున్నాము. ఈరోజైతే మనం చాలా సింపుల్గా కుక్కర్లో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చేసుకుందాము. ముందుగా అయితే నేను ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పుదీనా, కొత్తిమీర అన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసి ఇందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసేసాక ఇందులో చెక్క, లొంగ, ఇలాచి యాడ్ చేసేసుకొని అలాగే ఒక బిర్యానీ ఆకు వేసేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి, సో ఇక్కడ ఒక బిర్యానీ ఆకు అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోండి. అలాగే ఫ్రై అయిపోయాక ఇప్పుడు నేనైతే ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోండి. అలాగే ఇక్కడ ఆనియన్స్ అనేది ఎప్పుడు బిర్యానీకైనా సరే, నార్మల్గా లైక్ ఇక్కడ చికెన్ కర్రీకైనా సరే మనము ఇలా బారుగా అనేది కట్ చేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని శుభ్రంగా కడిగేశాను. బిర్యానీకి అనేసరికి కొంచెం మీడియం సైజ్ ముక్కలుగానే కట్ చేసేసుకున్నాను, మరీ చిన్నగా కాకుండా. అలాగే ఇక్కడ అయితే నేను ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వకపోతే మన పచ్చి పచ్చిగా ఉండి అంతగా టేస్ట్ అనేది రాదనమాట. అందుకే ఆనియన్స్ అనేది చక్కగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోండి. అప్పుడే మనకు బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయి మంచిగా స్మెల్ రావాలనుకుంటే ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి. అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసినప్పుడు. తప్పకుండా ఈసారి ట్రై చేయండి మీరు. ఇక్కడ నేనైతే ఒక 3 మీడియం సైజ్ టమాటాలు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అనమాట. టమాటాలు ఇందులో వేసుకొని చక్కగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. లైక్ ఇక్కడ టమాటాలన్నీ కూడా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అనేది చేసుకొని ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ఉంది కదా. ఇప్పుడు నేనైతే ఇక్కడ కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకవేళ ఇందులో కావాలనుకుంటే కొంచెం పెరుగు అయినా సరే యాడ్ చేసేసుకోండి. పుల్లటి పెరిగేస్తే ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. నా దగ్గర అయితే పెరుగు లేదు కాబట్టి సో నేను దాన్ని స్కిప్ చేసేసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగానే మీరైతే ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు నేను ఇందాక శుభ్రంగా కడిగేసిన చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇందులో యాడ్ చేసుకున్నాక ఇందులోనే ఆటోమేటిక్గా వాటర్ అనేది యాడ్ అయిపోతుందన్నమాట. ఎందుకంటే ఇందులో చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. నేను ఇక్కడైతే కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను, స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది కదా అని. అలాగే ఇక్కడ కొంచెం లైట్గా పసుపు వేసుకోండి, ఎక్కువ కాకుండా. ఇక్కడైతే ఒక 2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే నేను వేసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ నేను బిర్యానీ మసాలా యాడ్ చేశాను. ఇక్కడ ఇదంతా కూడా మసాలా వేసి బాగా మిక్స్ చేసేసుకోండి, చక్కగా కలుపుకోండి. లైక్ ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్ ముక్కలకు పట్టించేంత వరకు కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి. తర్వాత మూత తీసే చూస్తే కదా, ఇక్కడైతే ఒక 50% వరకు అయితే చికెన్ ముక్క అనేది ఉడికిపోయింది. మరీ మెత్తగా ఉడకనవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్కి మూత పెడతాం కాబట్టి మరీ స్మాష్గా అయిపోతుంది. ఇక్కడ సగం ఉడికిపోతే సరిపోతుందండి చికెన్ అంతా కూడా. ఒకసారి కూడా బాగా మిక్స్ చేసుకోండి చక్కగా. చికెన్ మాడిపోకుండా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకోండి, లేకపోతే కిందంతా కూడా మాడిపోతుంది. నేనైతే ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. మీరు ఇక్కడ రైస్ ఎన్ని కప్స్ తీసుకుంటే వాటర్ దానికి డబల్గా యాడ్ చేసుకోండి. నేనైతే రైస్ అయితే 4 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 8 కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను కరెక్ట్గా. ఇలా యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు నేను ఇందాకలా ఇందులో కొంచెమే కదా సాల్ట్ యాడ్ చేసుకుంది. ఇప్పుడు టేస్ట్ చూసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోండి. అలాగే మనము బిర్యానీకి నార్మల్ రైసే నేను వేసుకున్నాను ఇక్కడ. లైక్ ఇక్కడ మీకు కావాలనుకుంటే ఇక్కడ బాస్మతి రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం తినే ఇలా నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు అన్నమాట.
నేనైతే ఇక్కడ రైస్ అనేది ఒక 1 అవర్ ముందే నానపెట్టేసుకున్నాను. రైస్లో కూడా ఆటోమేటిక్గా కొంచెం వాటర్ అనేది వస్తుంది కాబట్టి మనకు అడ్జస్ట్ అయిపోతుంది అన్నమాట. కొంచెం తక్కువైనా సరే వాటర్ రైస్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక కుక్కర్ విజిల్ తీసేశాక మూత పెట్టేసేయండి. మూత పెట్టాక తర్వాత విజిల్ పెట్టి స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి. నేనైతే ఇక్కడ కరెక్ట్గా ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకొని మూత అయితే తీసేశాను. చూసారు కదా, నాకైతే ఇక్కడ బిర్యానీ పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఎక్కడా కూడా అస్సలు మాడిపోలేదన్నమాట, అంత బాగా వచ్చిందన్నమాట. అండ్ ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. ఇక్కడ నాకు లైట్ ఫోకసింగ్ తక్కువ ఉంది కాబట్టి సో ఇలా కొంచెం డార్క్గా కనిపిస్తుందండి. చూసారు కదా, నేను చక్కగా బిర్యానీ అయితే ప్లేట్లో వేసేసుకుంటున్నానన్నమాట. చూసారు కదా, మనం చాలా ఈజీగా అలాగే సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.